చంద్రబాబు గారు ఇక్కడ ఉండి ఎంపీలను ఒక సంధి కోసం ఢిల్లీ పంపిస్తున్నారా? తెలుగుదేశం బాగుంటే ఇటు బయటికి రావడం ఎందుకు? వచ్చారు అంటే అర్థం ఏంటి? ఆయన పంపించారు, గిఫ్ట్కి ఇచ్చారు. ఆ గిఫ్ట్లు తమ పని తాము చేస్తున్నాయి, పనిలో పనిగా వాళ్ళ కష్టాలు కూడా తీర్చుకున్నారు. వీరరాజు గారు మాత్రం ఉతికారేస్తున్నారు అనుకోవాలేమో. కరెక్ట్, 2024 ఎన్నికల కోసమే ఈ తతంగం అంతా నడుస్తుంది. మళ్ళీ ఫ్రెషరా చంద్రబాబు గారు? ఆయన అదృష్టవంతుడు. చంద్రబాబు గారు ఎంతటి అదృష్టవంతుడు అంటే ఆయన ఏం ఫీల్ కాకుండా వీళ్ళు చూసుకుంటారు, ఆయన ఏం కోరుకుంటారో అది ఆచరణలో వీళ్ళు పెట్టి పెడతారు. ఆయన కోరికను నెరవేర్చడానికి కోట్లాది మంది శిష్యగణం ఉన్నారు, వందలాది మంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దళం ఉంది. ఆయన కోసం ప్రాణాలు అర్పించకపోయినా ఎదురోళ్ళ ప్రాణాలు తీసుకు. జనసేనను దూరం చేసుకునే ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టిందా? ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గేమ్ డన్ బై జనసేన. దానికి రివర్స్లో ఇప్పుడు ఇక్కడ ఆడుతోంది. సంకేతాలు ఆదేశాలు మిత్రపక్షంగా ఉన్న జనసేనకి వర్తించవా? జనాల కోసం కాపురం చేస్తున్నారండి. ఇంటర్నల్గా అయితే ఆ కాపురంలో సఖ్యత లేదు. చేసేదేమో ఉమ్మడి కాపురం, ఉమ్మడి కుటుంబం, కానీ ఎజెండా మాత్రం ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చిరంజీవి గారు. ఓ రాజ్యసభ, ఓ కేంద్ర మంత్రి, ఓ రెండు రాష్ట్ర మంత్రులు, అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ప్రజారాజ్యం వాళ్ళకి అవకాశాలు. ఇదే కదా పొత్తు ఉద్దేశం, అయ్యే కదా జరిగింది. విగ్రహాలు దాడుల అంశం సింపుల్గా తేల్చేయాలని చూస్తుందా? కాపుల్ని తీసుకొచ్చుకునేటువంటి పనేమో పవన్ది, బీసీలను తెచ్చే పనేమో బీజేపీ.